మనం కుట్టాలచ్చిన పాత్రలో తెలుసుకోవాల్సిన చేరుకోవాల్సిన మిస్టరీ ప్రదేశానికి వచ్చేసాం. ఇక్కడ మనము మిస్టరీ ప్రదేశంలో ఉన్నాము. దీని లోపల ఏంటున్నారనే విషయాన్ని గురించి ఇప్పుడు మీకు మరికొద్ది సేపట్లో తెలుసుకోబోతున్నాను. కమాన్ మాతపాడు కూడా కెమెరామెన్ గారు పైకి రావాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా రిస్క్ తీసుకోవాల్సిన ప్లేస్, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాం, చూద్దాం ఏమవుతుంది. ఇది మన జిందగీ ఆదిలాబాద్ కెరీర్లోనే ఒక అత్యద్భుతమైన వీడియో అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా వరకు మనకు చాలా తీవ్రమైన ప్రదేశంలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం పొరపాటు జరిగినా జీవితాలే పోతాయి. కానీ ఆ జీవితాలు పోకుండా ఉండడానికి మనతో పాటు ఉన్నారు ఎవరనే విషయాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. కమాన్ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ నమో పార్వతి పదయే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. ఆ శివుడు కొలువు ఉన్న ఈ కుంటాల జలపాతంలో మిస్టరీ ప్రదేశంలో ఉన్నాం. ఇది ఎక్కడము, దీన్ని ఛేదించడము, ఇక్కడ శివుణ్ణి దర్శించుకోవడం అనేది అద్భుతమైన విషయంగా ఈ ప్రాంత వాసులు భావిస్తారు. కుంటాలకు వచ్చిన వారు ఈ శివుణ్ణి దర్శించుకుని వెళ్తే కనుక చేసిన పాపాలన్నీ పోవడమే కాదు, పాప పరిహారం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదే ఇక్కడి అత్యద్భుతమైన విశేషం. కుంటాల జలపాతంలో మిస్టరీ ఛేదించిన జిందగీ ఆదిలాబాద్ టీం. దీంట్లో మా సహచరుడు కూడా ఉన్న విషయాన్ని దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. మా కెమెరా క్రూ, మా కెమెరామెన్ రాకేష్ కావాలంటే మీరు చూడండి. ఈ మిస్టరీ ఎక్కడి నుంచి ఛేదించామనేది, ఏ యాంగిల్ నుంచి అనేది మీరు చూస్తున్నారు. మేము చూపించబోతున్నామన్న మిస్టరీని మీకు చూపించాము. ఇప్పుడు ఆ మిస్టరీ దాగున్న ప్రదేశం నుంచే మేము బయట వెళ్తున్నాము. కేవలం శివుడి ఆకృతిలోనే చీమైన కుంటలు చీమైన కుంటలు అంటే కదా, ఆ శివుడి ఆకృతిలోనే కుంటాల జలపాతంలో ఉన్న మిస్టరీ ప్రదేశంలో శివుడు కొలువు తిరిగిన ప్రదేశంలోకి వచ్చి దర్శించుకొని ఇక్కడే కిందికెళ్తున్నాం. నాకు తెలిసి నాకున్న జ్ఞానంలో ఏ ఛానల్ కూడా ఇంతవరకు చూపించని ప్రదేశాన్ని మీకు చూపించాము. కావచ్చు ఈ ప్రాంత వాసులకు ఇక్కడ శివుడు కొలువు తీరుతున్నారన్న విషయం తెలియచ్చు, కానీ ఈ ఆదిలాబాద్ జిల్లా పరిధి దాటి తెలియని వారికి ఈరోజు మన జిందగీ ఆదిలాబాద్ ఛానల్ చూపించే ప్రయత్నం చేసింది. కమాన్ ఇలాగే మీ జిందగీ ఆదిలాబాద్ ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాల్ని ఛానల్కి తగ్గట్టుగా చూపించే ప్రయత్నం చేసింది. అంతవరకు మీరు చేయాల్సిన పని కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఈ విషయాన్ని నలుగురితో పంచుకుంటే ఆ శివుని యొక్క ఆశీస్సులు మీకు కూడా లభిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ఆదిత్య. ధైర్య సాహసే లక్ష్మి అంటారు. ఆ ధైర్యం మేము చేసాము, మా సాహసం మేము చేసాము అని అనుకుంటున్నాం. ఈరోజు మీకు ఛేదించి చూపిస్తామన్న విషయాన్ని, అలాగే మిస్టరీని ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతంలో చూపించామని అనుకుంటున్నాం. చాలామందికి తెలియచ్చు తెలియకపోవచ్చు శివుడు ఇక్కడ కొలువుదూరున్నాడు, జలపాతం పక్కనే ఆనుకొని ఉన్న రంధ్రంలో అని చెప్పేసి. రంధ్రం అనే దానికంటే కూడా శివుడు కొలువుదేరిన గుహ గుడి అని అనుకోవచ్చు. ఏది ఏమైనా జిందగీ ఆదిలాబాద్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంది. కాకపోతే మీరు చేయవలసిన పనుల్లో ఏంటంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పర్సనలైజ్ అనే బటన్ని మరీ నొక్కితే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అంతవరకు సెలవు, దిస్ ఇస్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. మాట్లాడిందంటే తప్పులుంటే క్షమించండి, ఒప్పులుంటే మన్నించండి, అసలు అర్థమే లేదనుకుంటే తీసి పక్కన పెట్టండి, తీసి పక్కన పెట్టండి. జిందగీ ఆదిలాబాద్ సైనింగ్ ఆఫ్. Like.